కార్యక్రమాలు రూపొందించి రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి వారిని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి చెందే కులాలను సమాన అభివృద్ధితో ఈ సమాజంలో వారికి సమాన హోదా సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జనాభాలో 50% ఉన్న బీసీలకు గత బడ్జెట్లో కేవలం 6,229 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో 9,200 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం హర్షదాయకం. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల ద్వారా విద్యాభివృద్ధి నిమిత్తం బీపీఎల్ దిగువ ఉన్న బీసీ మరి బీసీ కుటుంబాలకు చెందిన పిల్లలకు వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు బీపీఎల్కు దిగువ ఉన్న బీసీ కుటుంబాలకు చెందిన పిల్లలను నాణ్యమైన విద్యను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ హాస్టల్ నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో 332 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. బీసీ వసతి గృహాలకు ఆధునిక భవనాల నిర్మాణం, భవనాల ఆధునీకరణ, రిపేర్లు చేస్తే బాగుంటుందని కూడంగా ప్రజలకు విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని కూడంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు 75,000 కోట్లు ఉన్నప్పుడు ఈరోజు ఈ 23-24 ఈ రాష్ట్ర బడ్జెట్టు రాష్ట్ర లక్షలకు వెళ్ళిపోయింది. మరి అదేవిధంగా 2024-25 బడ్జెట్లో ఎంబీసీలకు ప్రత్యేకంగా 400 కోట్లు కేటాయించడం జరిగింది. అధ్యక్ష, గతంలో ఎంబీసీలకు 1,000 కోట్లలో బడ్జెట్ కేటాయించినట్లుగా మిత్రులు పాయల శంకర్ గారు చెప్పినట్లు ఏమాత్రం ఖర్చు చేయలేదు. అధ్యక్ష, ఈ బీసీ ఎంబీసీలను పిలిచి భోజనాన్ని పెట్టి సంతృప్తిపరిచి పంపించిరే తప్ప ఆ ఎంబీసీ కులాలను ఏమాత్రము అభివృద్ధిపరిచే విధంగా ప్రయత్నం చేయలేదు గత ప్రభుత్వం. అధ్యక్ష, ఈరోజు నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ అని చెప్పి 100 యూనిట్ల వరకు, అదేవిధంగా రజకులకు 100 యూనిట్లు అని చెప్పి చెప్పడం జరిగింది. అధ్యక్ష చెప్పడం జరిగింది. అధ్యక్ష, అయితే అది 4 నెలలు మాత్రమే వారికి సంతృప్తిపరిచింది. అధ్యక్ష, తర్వాత వారికి బిల్లులు కట్టాలని చెప్పి కూడంగా అప్పుడు బిల్లు ఏదైతే విద్యుత్ శాఖ పూర్తిగా వారు ఎంబడి పడ్డది. అధ్యక్ష, ఇప్పుడు కూడా ఆ బాకీలు గత ప్రభుత్వం కట్టలేదు. అధ్యక్ష, మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వమే చెల్లించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అధ్యక్ష, ఎందుకంటే రజకులు కానీ నాయన్ బ్రాహ్మణులు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రత, రజకులైనా నాయి బ్రాహ్మణులైనా ఈ ఆలులో ఉన్న ప్రతి ఒక్క నాయకుల యొక్క పరిశుభ్రతను కోరుకునే కులాల అధ్యక్ష, వారిని మంచిగా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అధ్యక్ష, అదేవిధంగా '24-25 బడ్జెట్లో బీసీ కాలేజీలకు, స్కూళ్లకు 522 కోట్లు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు 700 కోట్లు కేటాయించడం జరిగింది. అధ్యక్ష, వాస్తవానికి అధ్యక్ష ఈ బీసీ హాస్టళ్ళు వల్ల నియోజకవర్గ స్థాయిలలో అనుకున్న విధంగా కూడా సౌకర్యాలు లేవు. అధ్యక్ష, ప్రయత్నం చేయొచ్చు, అప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయొచ్చు, కానీ వాస్తవానికి వారికి మౌలికమైన వసతులు లేక హాస్టళ్ళలో ఇవ్వాల కూడా అధ్యక్ష, టాయిలెట్స్ లేక బాత్రూములు లేక కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. హాస్టళ్లకు పక్కా భవనాలు లేక మంత్రి గారు ఏదో గులుగుతూ ఉంటుంది. మంత్రి గారు చూసిర్రు, మీరే చూసిర్రు, షాద్నా నియోజకవర్గంలో కూడా మన ఊరు మనబడి ప్రోగ్రామ్కి మీరు వచ్చేవాళ్ళు, మీరు చూసిర్రు, మీరు హాస్టళ్ళలో చూసిర్రు, మీరు అప్పుడైనా ఇప్పుడైనా మీద మాకు గౌరవం ఉంది,
వాస్తవాలే మాట్లాడతారు. ఇవాళ పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. విద్య అంతా విద్వాంసం అయిపోయింది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అంటే భావితరాలకు మనము పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద పాలకుల మీద ఉంది అధ్యక్ష. తప్పకుండా వారికి మెరుగుపరిచే విధంగా కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇంటలెక్చువల్ స్థాయి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని తెస్తామంటూ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అధ్యక్ష. ఇవాళ అన్ని గురుకులాలు కానీ ఇతర హాస్టళ్ళు కానీ పక్కా భవనాలు లేక ఒక నియోజకవర్గంలో ఉండే కస్తూర్బా పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర ఎక్కడంటే అక్కడ ఆ నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాలలో పెట్టిరు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి పిల్లలకు చదువుకోవడానికి. కాబట్టి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏదైతే తెస్తుర్రో అది చాలా బాగుంటుంది అధ్యక్ష. ఇప్పటికే మధిరలో కొడంగల్లో నిర్ణయించడం తెలుస్తూ ఉంది. మా నియోజకవర్గంలో కూడా 20 ఎకరాల పొలం తప్పకుండా ప్రభుత్వ పొలం ఉంది అధ్యక్ష. మేము కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల మా దగ్గర కూడా మంజూరు చేస్తే చాలా బాగుంటుంది. సాధనలో కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది పాఠశాలలు కాబట్టి మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో అప్పటి నాయకులు నిస్వార్థంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరిని కులాలను మతాలను ప్రాంతాలను అన్ని విధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరినీ ఒక సమదృష్టితో సమానత్వాన్ని సాధించాలి అందరినీ సర్వతోముఖ అభివృద్ధి వైపు మళ్లించాలని ఒక ఆకాంక్షతో ఆ రోజు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో పరిపాలించాలి. ఇవాళ ప్రజావేదిక అంటే ఓటు ద్వారా ప్రజల చేత ప్రజలతో వరకు ఎన్నుకోబడే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో రావాలి. ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఏర్పాటు చేసుకోవాలి. మనమందరము రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగించాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో పనిచేయాలి. అందరి కొరకు పనిచేయాలి, కొందరి కొరకు కాదు. కాబట్టి ఇవాళ ఆ రోజు నాయకులు నిస్వార్థంగా స్వాతంత్రం తెచ్చిపెట్టి రాజ్యాధికారానికి దూరం ఉన్నారు. ఇవాళ పార్టీలు వారి ప్రయోజనాల గురించి ప్రజల గురించి కాదు అధ్యక్ష, స్వార్థ ప్రయోజనాలకే వారి పార్టీలకు కానీ నేను ఒకరి గురించి అంటలేను, అన్ని పార్టీలు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ అత్యధికంగా ఇలా బీసీలు ఉన్నారు, బీసీలకు సరి అయిన ప్రాతినిధ్యం లేదు ఎక్కడైనా. ఇవాళ పార్లమెంట్లు అయినా అసెంబ్లీలు అయినా జిల్లా పరిషత్లు అయినా ఎక్కడైనా కూడా చాలా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఇవాళ బీసీలు కొందరే ఈ ప్రాతినిధ్యానికి రాజాధికారానికి దగ్గర అయినరు. మిగతా కులాలు ఇలా అధ్యక్ష మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఇలా సంచార జాతులు రాజాధికారానికి దూరంగా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యాస వాళ్ళ గోస ఇనే నాతుడే లేడు ఈ రాష్ట్రంలో అయితేమి ఈ దేశంలో అయితేమి అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష ఇవాళ సంచార జాతులు ఇలా మీరు చూస్తూ ఉన్నారు, గంగిరెద్దులు కానీ పూసలళ్ళు కానీ మందులళ్ళు కానీ దేవర జాతులు కానీ ఇవాళ ఇంకా వాళ్ళు ప్రభుత్వ ఫలాలకు కూడా దూరంగా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ వారి నిజంగా కూడా చెప్తున్నా స్వాతంత్రం వచ్చే కంటే ముందు ఏ విధంగా ఈ దేశంలో వాళ్ళ స్థితిగతులు ఉన్నాయో ఇవాళ కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ చట్టభద్రతతోని ఆ చిన్న చిన్న కులాలను సంచార జాతులను ప్రజాస్వామ్యం ఎందుకు అధ్యక్ష, ప్రజలను ఆదుకోనప్పుడు ఇవాళ ఈ దరిద్రాన్ని ఈ పేదరికాన్ని నిర్మూలించినప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అర్థమే లేదు అధ్యక్ష. తప్పకుండా ఈ యొక్క చిన్న కులాలను ఈ సంచార జాతి కులాలను కూడా ఒక చట్టభద్రత ప్రభుత్వాల బాధ్యతగా చట్టభద్రత తీసుకొచ్చి వారిని కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలు కూడా ఆ కులాలకు కూడా ప్రాతినిధ్యాలు కల్పించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అధ్యక్ష.
ఇవాళ ప్రజాస్వామ్యం మనబడదని చెప్పి కూడా నా యొక్క సొంత అభిప్రాయం అధ్యక్ష, తప్పకుండా అన్ని కులాలను ఇవాళ అన్ని కులాలను రాజకీయంగా కూడా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు అధ్యక్ష? మనం అందరం గగ్గోలు పడ్డాం ఆ రోజు. తెలంగాణ అన్ని విధాల వివక్షత గురైందని చెప్పినాం ఆ రోజు. ఇలా తెలంగాణ వస్తే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఇవాళ అక్కడ ఉన్నళ్ళు కూడా ఉద్యమాలు చేసారు, చేయలేదంటే వీళ్ళదు. కానీ తెలంగాణ లక్ష్యం ఏంది అధ్యక్ష? తెలంగాణ లక్ష్యం ఏంది? అందరినీ సర్వతోముఖాభివృద్ధి వైపు ప్రగతిలో మన అందరినీ అన్ని కులాలను అందరినీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏ కులం ఏ మతం అనేది కాదు, ఎలా అందరిని కూడా సమానంగా చూసినాడే ఈ పార్టీలకు మనగడ ఉంటుంది. ఎప్పుడైనా మార్పు రాక తప్పదు అధ్యక్ష, ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మార్పు వస్తూ ఉంటుంది, తప్పకుండా మార్పు వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈరోజు నేను కూడా ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నా అంటే ఒక మార్పు. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను కూడా చేరదీసి ఇవాళ ఒక రజక కమ్యూనిటీకి చెందినవాడినైనా నాకు ఒక మాట ఇచ్చి ఇవాళ మీ ముంగల ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం ఇచ్చిండు. కాబట్టి ఇటువంటి ఆనవాయితీ రావాలి అధ్యక్ష, ప్రతి పార్టీలో రావాలి అధ్యక్ష. ఒక్కరోజు అధికారంలో ఉంటే విచ్చలవిడే ఒక కుటుంబమే, ఈ కుటుంబం ఆ కుటుంబం అంటలేను అధ్యక్ష. అందరికీ ఒక అవకాశం ఇచ్చే ప్రయత్నం పార్టీలు చేయాలి అధ్యక్ష. ఇవాళ ఒడ్డెర, కమ్మరి, కుమ్మరి ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏంది అధ్యక్ష? వారితో కూడా అడుగుతున్న అధ్యక్ష నేను, వారు కూడా తప్పకుండా రాజకీయంగా వారం కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేయాలి, అన్ని పార్టీలు చేయాలి అధ్యక్ష. ఇవాళ ఒడ్డెరోళ్ళు పాపం ఇవాళ ఎంత ఇబ్బందులు అధ్యక్ష, వారికి ఒక గుట్ట కొట్టుకొని బతుకుదామంటే కూడా ఒక గుట్ట ఇచ్చలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. తప్పకుండా కుమ్మరోళ్లకు ఒడ్డెరోళ్లకు ప్రభుత్వం అనుకుంటే కొన్ని సౌకర్యాలు చేయొచ్చు అధ్యక్ష. ఇవాళ కమ్మరి కుమ్మరోళ్లకు అధ్యక్ష ఇలా మైండ్స్ గుట్టలు ఏవైతున్నారు అధ్యక్ష, ఎవరో హైదరాబాద్ ఉంటారు అధ్యక్ష, వాళ్ళు గుట్టలు కాజేస్తారు అధ్యక్ష. ఇలా పెద్ద పెద్ద మన్న ఇలా మట్టి అంటే బంగారం అయిపోయింది అధ్యక్ష, అది ఎవరో లీజుకి తీసుకుంటారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష ప్రభుత్వాలు చేసేది, పాలకులు చేసేది. ఇలా గతంలో జరిగినాయి అటువంటి కార్యక్రమాలు జరగకుండా నా యొక్క విజ్ఞప్తి అధ్యక్ష, సభా దృష్టి చేస్తున్నా, అందరి దృష్టి చేస్తున్నా, గుట్టలు మాత్రం ఒడ్డెరోళ్ళు కష్టం చేసుకొని బతారు అధ్యక్ష, వారికే లీజులు ఇస్తే బాగుంటుందని చెప్పి కుమ్మరోళ్లకు చెరువులలో షీల్ట్ ఉంటుంది అధ్యక్ష, ప్రతి సంవత్సరం షీల్ట్ తీస్తారు అధ్యక్ష, ఆ షీల్ట్ ఒండ్రు మట్టిని కుమ్మరోళ్ళ కేటాయిస్తే కూడా బాగుంటుంది అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వాలు ఆ దిశగా, మరి పాలకులు కూడా ఆ దృశ్యగా అన్ని వర్గాల వాళ్ళని, సబండ వర్గాలను రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి విద్యాపరంగా కూడా అందరినీ ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు. శ్రీ మదన్మోహన్ గారు.